మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు. అయితే ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఆడవారు ఇక్కడికి వెళ్ళి దీపాన్ని వెలిగిస్తే భర్తకు అంతులేని ఐశ్వర్యం కలిగి వారి సంపాదన విపరీతంగా పెరిగిపోతుందని పండితులు అంటూ ఉన్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి భార్య తన భర్త గురించి ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. తన భర్త సంఘంలో గౌరవం సంపాదించాలని, అలాగే ఎక్కువ డబ్బును కూడా సంపాదించాలని, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. కోరుకోవటమే కాదు, ఎన్నో నోములు వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా భార్యలు చేసే పూజల వలన భర్త సంతోషంగా ఉంటాడు. అయితే ఈ మార్గశిర పౌర్ణమి రోజున భార్య ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే మీ భర్తకు ఐశ్వర్యం, ఆరోగ్యం, మీకు సుమంగళి యోగం కలుగుతుంది అంటున్నారు పండితులు. ఈ పున్నమి రోజు రావి చెట్టు మరియు వేప చెట్టు కలిసి ఉన్న చోట ఆవు నేతితో ఆ చెట్టుకు దీపారాధన చేసి నమస్కారం చేయండి. ఇప్పుడు 3 ప్రదక్షిణలు చేసి తేనె మరియు పాలు కలిపిన మిశ్రమాన్ని చెట్టు మొదట్లో పొయ్యండి. తడిగా మారిన మట్టిని కొద్దిగా తీసి మీ నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. మీ భర్త పక్కన ఉంటే మీ భర్తకు కూడా పెట్టండి. ఇలా చేసిన తర్వాత మీ భర్త ఆరోగ్యం బాగుండాలని, ఆయనకు అన్ని విజయాలు కలిగి ఐశ్వర్యం పెరగాలని సంకల్పం చెప్పుకోండి. ఈ విధంగా చేయటం వలన మీ భర్తకు అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే ఈ మార్గశిర పౌర్ణమి నాడు మీకు దగ్గరలో జమ్మి చెట్టు గనుక ఉంటే అక్కడికి వెళ్ళి చెట్టు మొదట్లో బెల్లం కలిపిన నీటిని పోయండి. మీకు దగ్గరలో జమ్మి చెట్టు లేకపోతే మీ ఇంటి పరిసరాలలో వేప చెట్టు ఉన్నా సరే పోయవచ్చు. దీని మీద అరటి ఆకును పెట్టి తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ పక్కనే మట్టి ప్రమ్మెదను ఉంచి నెయ్యి వేసి 2 వత్తులతో దీపం వెలిగించాలి. ఆ తరువాత నమస్కారం చేసుకొని మీ సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. మార్గశిర పౌర్ణమి నాడు ఈ పరిష్కారం చేయటం ద్వారా మీ భర్తకు ఆరోగ్యం, ధనప్రాప్తి కలుగుతుంది. చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది. మీకు మాంగళ్య బలం పెరుగుతుంది. నిండు నూరేళ్ళు మీ భర్తతో సంతోషంగా ఉంటారు. కనుక మీరు కూడా ఈ కోరల పౌర్ణమి అనగా ఈ దత్తాత్రేయ జయంతి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి ఈ పరిష్కారాన్ని పాటించినట్లయితే మీ భర్తతో సంతోషంగా జీవించి అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.